తూర్పు గోదావరి జిల్లా రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ శేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ లాక్డౌన్ ఆంక్షలు కఠినంగా ఉన్నాయని ప్రజలు సహకరించి కరోనా వ్యాప్తిని అరికట్టాలని సూచించారు. అదేవిధంగా నగరం మలికిపురం సకినేటిపల్లి రాజోలు ప్రాంతాలకు ఇతర దేశాల నుంచి వచ్చే వారిపై నిఘా ఉందన్నారు. దిండి వద్ద జిల్లా సరిహద్దుల్లో చెక్పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. రాజోలు సీఏ దుర్గాశేఖర్ రెడ్డి మాట్లాడుతున్నాను. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం సర్కిల్సిన ప్రజలు గల రాజోలు సర్కిల్లో ఉన్నటువంటి నాలుగు పోలీస్ స్టేషన్లైన నగరము, మలికిపురము, సకినేటిపల్లి, రాజోలు ఈ మూడు పోలీస్ స్టేషన్ ప్రజలు ప్రభుత్వం వారు ఉత్తర్వుల ప్రకారం కరోనా వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామండి. ప్రతి చోట కూడా ప్రజలెవరూ కూడా ఇళ్ల నుంచి బయటికి రావద్దని, నిత్యావసర సరుకులకు ప్రభుత్వం ఏదైతే టైం ఇచ్చిందో ఆ టైంలోనే వచ్చేసి ఇమీడియట్గా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లోనే ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే ప్రజలెవరూ కూడా 11 తర్వాత ఎవరు కూడా బయట అన్నసరిగా ఎవరో తిరగవద్దని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ రాజోలు సర్కిల్ పరిధిలో ఇంటర్ డిస్టిక్ చెక్ పోస్ట్ కింద దిండి దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు రాకపోకలు అంటే బయట డిస్టిక్ నుంచి ఈస్ట్ గోదావరిలోకి ఎంటర్ చేయనివ్వట్లేదు. నిత్యావసర సరుకులకు సంబంధించిన వాహనాలు, ఎస్ఎన్ఎస్ గూడ్స్ వెహికల్స్ మాత్రమే లోనికి అలౌ చేస్తున్నాము. అలాగే ఇంట్రా డిస్టిక్ చెక్ పోస్టుల కింద నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా దీనికి సహకరించి అందరూ ఇళ్లలో ఉండి ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అరికడతారని చెప్పేసి కోరుకుంటున్నాను.